నా పేరు ప్రశాంత్. నేను ఉస్మానాబాద్ నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఉద్యోగం ఎక్కుతున్న సమయంలో ఏది చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఏబీఆర్సిటీ వారు మా గ్రామానికి వచ్చి అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో ఏంటంటే నేను ఆఫీస్కి వచ్చి ఏ కోర్సులు ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. అందులో నాకు కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ అంటే చాలా ఇష్టం. దానిలో నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఏంటంటే నేను నా కాళ్ళపై నిలబడి ఒక సొంతంగా షాప్ నిర్వహించి నా కుటుంబాన్ని పోషించుకోవాలనే నాకు నమ్మకం కలిగింది. ఈ ఏబీఆర్సిటీ వారు ఇచ్చే కోర్సుని మీరు నిరుద్యోగులందరూ వినియోగించుకుని చక్కగా బాగుపడాలని నా వల్లే నేను కోరుకుంటున్నాను. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఏబీఆర్సిటీకి ధన్యవాదాలు. నీ పేరు? నా పేరు మహేష్. నేను గజ్వేల్ అనే గ్రామం నుండి వచ్చాను. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత ఏం పని చేయాలని ఒకటి చాలా పనులు చేశాను. కొన్ని జాబ్స్కి కూడా ట్రై చేశాను. కానీ ఏదైనా ఒకటి నాకంటూ నేను స్థిరపడాలి అని చెప్పేసి తిరుగుతున్న టైంలో, పేపర్ అవుతున్న టైంలలో ఏబీఆర్సిటీ గురించి విన్నాను. ఏబీఆర్సిటీలో జాయిన్ అవుతే ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సు నేర్చుకుంటే మనం సెటిల్ అవుతామన్న మూమెంట్లో కంప్యూటర్ హార్డ్వేర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను అది నేర్చుకున్న తర్వాత విజయవంతంగా ఆ కోర్సును ముగించుకున్నాను. ఇప్పుడు నా కాలమే నేను బతకగలను, నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను నమ్మకం నాకు కలిగింది. ఇలాంటి అవకాశాలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఏబీఆర్సిటీ సిద్దిపేట వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పేరు రాజశేఖర్. నాది డిగ్రీ కంప్లీట్ అయ్యింది. ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో నాకు ఏబీఆర్సిటీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ ఆఫీస్కి వెళ్ళి నేను ముందుగా కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ గురించి అప్లికేషన్ చేసుకున్నా. అప్లికేషన్ చేసుకున్నాక ఒక 15 డేస్కు కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ బ్యాచ్లో భాగంగా నేను కంప్యూటర్కు సంబంధించిన కోర్సు మొత్తం నేర్చుకున్నాను. ఇది సరిపోదు. దీని తర్వాత నేను ఒక షాప్లో వెళ్ళి అప్రెంటిస్ చేసిన తర్వాత, పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత నేను ఒక షాప్ పెట్టుకొని నా కుటుంబానికి కొంత ఆదాయాన్ని పొదుపు చేసుకుంటానని నమ్మకం కలిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి ఏబీఆర్సిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు తరుణ్ రెడ్డి. నేను బద్దిపేట అనే గ్రామం నుండి వచ్చాను. మా తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం. అంటే యాడీ చిన్న ఉన్నప్పుడు చనిపోయింది. నేను ఇక్కడ ఖాళీగా ఉండడం వల్ల మా ఊళ్ళో ఏబీఆర్సిటీ వారు అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా నేను వారి నుంచి చాలా విషయాలు నేర్చుకుని ఏబీఆర్సిటీకి వచ్చాను. ఏబీఆర్సిటీకి వచ్చి నేను కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ అయితేనే దానిచేయగలుగుతా అని చెప్పి ఇందులోకి వచ్చాను. ఇందులో కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ అనేది కాకుండా అందులో గోల్ సెట్టింగ్, ఇంటర్వ్యూ టెక్నిక్స్ మొదలైన వారి గురించి కూడా మాకు చాలా బాగా వివరించారు. అది నేర్చుకున్న తర్వాత నాలో నేను ఏదైనా నా జీవితంలోనే స్థిరపడగలుగుతానన్న నమ్మకం నాపై నమ్మకం నాకు కలిగింది. ఇంతటి అవకాశాన్ని కల్పించినందుకు ఏబీఎస్ఎట్కి ధన్యవాదాలు.